నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలవుతుంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ప్రతి ఇంటి సభ్యులు మీరు నామినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరు సభ్యులకి మీ ముందు ఉన్న చేదు లడ్డుల నుంచి ఒక్కో లడ్డు తినిపించి వారిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. చేదుగా ఉందా? ఫ్రెష్గా చేశారా? మనం అసలు ఈ 9 వారాల్లో ఎప్పుడూ మాట్లాడకపోవడం వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయేమో అని నేను అనుకుంటున్నాను. అక్కడ చెప్పింది ఏంటి అని అంటే అది ఒక సెన్సిటివ్ మ్యాటర్, తను హర్ట్ అయ్యింది, వెళ్ళి సారీ చెప్పి మేక్ ఇట్ నార్మల్ అని. ఏదైనా అలా ఇష్యూ జరిగినప్పుడు మళ్ళీ వెళ్ళి మాట్లాడాలంటే కొంచెం టైం ఉండాలి. జెన్యున్ గా నీకు తప్పు చేసావని అనిపించిందా? ఈ విషయం నాకు గుర్తుండుంటే నీకు అప్పుడే నేను సారీ చెప్పనా? నువ్వు ఈ విషయంలో తప్పు చేసావని నీకు అనిపించిందా? రైట్ రీజన్ కి సారీ ఫీల్ అవ్వలేదు అనిపించింది? నా ఆలోచన నీకు చెప్పడం వల్ల ఇది నాకు నామినేషనా, లేకపోతే నీకు తప్పు అనిపించి నామినేషనా? నాకు నిజంగా తప్పని. అసలు సంబంధమే లేని టాపిక్ ఒకటి తీసుకొని వచ్చావు. పేరెంట్స్ వచ్చి వెళ్ళిన తర్వాత అఖిల్తో మాట్లాడట్లేదు నువ్వు, నాకు అసలు మైండ్లో ఆ థాట్ లేకుండా అనవసరంగా నేను మాట్లాడానని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే థర్డ్ వ్యక్తిని కూడా హైలైట్ చేసేలాగా వెళ్తుందంటే ఐ విల్ టేక్ ఇట్. అమ్మాయి గెలవాలని చెప్పి నేను కోరుకుంటున్నా అని చెప్పి అన్నా. అమ్మాయి గెలవాలని చెప్పి నీకు అంత ఉంది కదా హర్యానా, స్టార్టింగ్ నుంచి నీ గేమ్ ఎందుకు గెలవాలని చెప్పి ఆడలేదు నువ్వు? జనన్ కో బయట టాక్ లేదా? ఒక ఫీమేల్ గెలవాలని నాకు ఉంది బిగ్ బాస్. ది వే యు సెడ్ ఇస్ టోటలీ రాంగ్. నేను గెలిచినా గెలవకపోయినా ఒక స్ట్రాంగ్ ఉమెన్ బిగ్ బాస్ టైటిల్ గెలవాలి. ది బెస్ట్ షుడ్ విన్ అంతే.